ఇవాళ ప్రధాన వార్తాంశాలు మనం ఒక్కొక్కటిగా చూద్దామట. ఓకే, సో మొదట సాక్షి దినపత్రికలో ఉన్న తెలంగాణ ఎడిషన్ తీసుకుందాం. తెలంగాణ ఎడిషన్ లోన అమిత్ షా సమావేశం, హైదరాబాద్ లోని జనగర్జన సభలో అమిత్ షా గారు నిన్న పాల్గొని పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, రాష్ట్రం నంబర్ వన్ గా ఉందంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు, ఓవైసీ చేతిలోనే కార్ స్టీరింగ్ ఉంది, మొదటి నుంచి కూడా బీజేపీ చేస్తున్నటువంటి స్ట్రాంగ్ కామెంట్ బీఆర్ఎస్ పైన ఏంటంటే బీఆర్ఎస్ ఓవైసీ ఇవి రెండు ఒకటే, అవి రెండు ఒకటే అనేది బహిరంగ సత్యం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే కార్ స్టీరింగ్ మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళు ఎలా చెప్తే మీరు అలా నడుచుకునే దుస్థితికి వచ్చారు. ఇవాళ రజాకర్ల నుంచి బీజేపీతోనే రక్షణ లభిస్తుంది. ఇవాళ రజాకర్లు అంటే బీఆర్ఎస్ రజాకర్లు ఉంటున్నారా, లేకుంటే ఓవైసీ వాళ్ళు రజాకర్లు ఉంటున్నారా, వీళ్ళు రజాకర్ల తరహాలో తెలంగాణ పైన దాడి చేస్తూ ఉన్నారు. ఏంటి ఈ మాటకు అర్థం? అమిత్ షా గారు ఈ కామెంట్ చేయడం వెనుక ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశం ఏంటి, దీని భావం ఏంటి? సో ఇది ఒక స్ట్రాంగ్ కామెంట్. తర్వాత మళ్ళీ అంటే ఎప్పటి నుంచో వాళ్ళ నినాదం, బీజేపీ నినాదం ఒకటే కదా, డబల్ ఇంజిన్ ఉండాలి, డబల్ ఇంజిన్ ఉండాలి. డబల్ ఇంజిన్ అంటే ఏంటి? కేంద్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉండాలి, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉండాలి. ఇవి రెండు ఒకే ప్రభుత్వం ఉంటే తప్ప రాష్ట్రాలు అభివృద్ధి చెందవు అనేటువంటిది గత పదేళ్లుగా బీజేపీ సర్కారు చేస్తున్నటువంటి నినాదం. మళ్ళీ అదే నినాదంతో ఇవాళ అమిత్ షా గారు నిన్న హైదరాబాద్ జనగర్జన సభలో మాట్లాడారు. ఏమన్నారు? డబల్ ఇంజిన్ సర్కారు ఏర్పడితే అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది. ఆ తర్వాత రాహుల్ గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. రాహుల్ బాబా ఏదేదో చేస్తామని చెబుతూ తిరుగుతూ ఉన్నారు. యూపీఏ హయాంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్తున్నారు. సో మంగళవారం బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా. సో ఈ విధంగా ఈయన జనగర్జన సభలో సాధారణంగా రాజకీయాలు అనగానే ముఖ్యంగా ఎన్నికల సమయం వచ్చింది అనుకోండి, ఒక పార్టీ పైన మరొక పార్టీ తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకోవడం అనేది సర్వసాధారణం, ఇందులో వింతేమీ లేదు. కాబట్టి ఇక్కడ అమిత్ షా గారు బీజేపీ సంబంధించినటువంటి అగ్రనేత హోంమంత్రి అమిత్ షా గారు నిన్న వచ్చి ఆయన మాట్లాడుతూ శ్రేణులను ఉత్సాహపరచడానికి ఆయన బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పైన ఏకకాలంలోన విమర్శనాస్త్రాలు సంధించారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం పేదలు, రైతులు, దళితులు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల కోసం చేసింది ఏమీ లేదు అని అమిత్ షా ధ్వజమెత్తారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడం ఎలా అనే ఒక్క చింత తప్పితే కేసీఆర్ కు మరొకటి లేదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో నంబర్ వన్ ఉందని ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. అయితే రైతుల ఆత్మహత్యలు, మహిళలపై అకృత్యాలు, అవినీతిలో మాత్రమే ఈ ప్రభుత్వం నంబర్ వన్ గా ఉంది అని అమిత్ షా గారు తీవ్ర పదజాలాలతో విమర్శించారు. సో అదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, బీఆర్ఎస్ ఎన్నికల గుర్తైన కార్ స్టీరింగ్ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉందని బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. మజ్లిస్ కనుసన్నల్లో నడిచే కేసీఆర్ సర్కార్ను పీకి పారేద్దామని, సో ఈ కేసీఆర్ సర్కార్ని తీసి పడేద్దామని డిసెంబర్ 3న తెలంగాణ రాష్ట్రంలో కమల్ సర్కారు తీసుకొద్దామని పిలుపునిచ్చారు. ఇవాళ రజాకర్ల నుంచి బీజేపీతోనే రక్షణ లభిస్తుందని, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జనగర్జన సభలోన ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సో ఇది ముఖ్యంగా అమిత్ షా ప్రసంగంలో ప్రధాన అంశాలు ఏంటి అంటే కనుక తెలంగాణ అన్ని విధాలా వెనుకబడిపోయింది. కేసీఆర్ గారు రాష్ట్రం దేశంలోకి నంబర్ వన్ ఊదరగొడుతున్నారు. ఆ నంబర్ వన్ దేనిలోనయ్యా అంటే కనుక ఇదిగో ఆత్మహత్యలు, అకృత్యాలు. రైతుల ఆత్మహత్యలను నంబర్ వన్ గా ఉంది, ఆడవాళ్ళపైన అత్యాచారాలు, మానభంగాలు కేసులున్న నంబర్ వన్ గా ఉంటుంది అని ఆయన వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. అలాగే ఇంకోటి ఏమన్నారు, ఈ కేసీఆర్ కు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఒకటే ఒక ధ్యాస, ఏంటంటే తన కొడుకును సీఎం ఎలా చేయాలి, తన కొడుకును సీఎం ఎప్పుడు చేయాలి, తన కొడుకును సీఎం ఎలా చేయాలి అనేటువంటిది. సో ఈ ఆలోచనతోనే ఆయన పొద్దంతా గడుపుతూ కూర్చున్నారు. కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ రోజు కూడా ఆయన మాట్లాడలేదు అని తీవ్రమైన విమర్శలు గుప్పించారు. సో ఇది, సో ఇక్కడ మనకు అర్థమైపోయింది కదా మనకు. సో పనుల పని ఆయన ఏమన్నారు, గిరిజన వర్సిటీ ఏర్పాటు చేసింది బీజేపీ సర్కార్. ఎన్డీఏ సర్కార్ హయాంలోనే ఇక్కడ మీకు సమగ్ర సారలక గిరిజన వర్సిటీ ఏర్పాటయ్యింది. ఆ తర్వాత ఇంకోటి ఏమన్నారు, అసలు గిరిజన వర్సిటీ మేము ఎప్పుడో ఏర్పాటు చేసి ఉండేవాళ్ళము, కానీ కేసీఆర్ మాకు స్థలం ఇవ్వలేదు అని ఇంకొక అపవాదం కూడా మోపారన్నమాట. సో
ఈ విధంగా మనకు సరే ఇక్కడ అమిత్ షా గారు తనకు రాజకీయ పదవులు పెట్టి మాటలు మాట్లాడేశారు, అది పక్కన పెడతాం. సో ఇక్కడ వస్తే కేసీఆర్ గారు గత కొన్ని రోజులుగా అస్వస్థతగా ఉన్నారని మనకు వార్తలు అందుతున్నాయి.